అవినీతి చేస్తే శిక్ష పడాల్సిందేనన్నారు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి. రాష్ట్రంలో అధికార పార్టీ నేతల దందాలు మితిమీరిపోతున్నాయని ఫైర్ అయ్యారు. చట్టాలంటే భయం లేకుండా పోతోందన్నారు. టీఎస్పీఎస్సీ పనితీరుపై చర్చ జరగాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత రియాజ్. ప్రవీణ్ ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ ఎట్లా ఇస్తారని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సెక్రటరీ రాజీనామా చేయాలని తీర్మానం చేశారు నేతలు. లీకేజ్ వ్యవహారంపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీలో అవకతవకలపై నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ మీటింగ్ లో నేతలు మాట్లాడారు. అలోకుండా చంద్రశేఖర్ రావు గారి తప్పు, ఎందుకంటే ఈ పెట్ట సారైందంటే పైయోళ్ళు సంపాదించుకుంటున్నారు, మస్తు మస్తు అవినీతి చేస్తున్నారు, మేం చేద్దాం మేము సంపాదించుకోద్దా అని అందిన కాడికి దోసుకునే యాటిట్యూడ్ మన తెలంగాణలో భయంకరంగా పెరిగిపోయింది. సో మన పాయింట్కి వస్తే ఇది డిఫరెంట్ గా అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లను కూడా తప్పు పట్టాల్సిందే. ఏ రకంగా ఒక పిఏకి అప్పచెప్తారని మొత్తం కూడా, ఏ రకంగా ఒక అవుట్ సోర్స్ ఎంప్లాయీకి మొత్తం డేటాబేస్ సర్వర్ అంతా ఆయన కంట్రోల్ ఉంటుందండి. ఇప్పుడు రిజల్ట్స్ డిక్లేర్ చేయకుండా 7 పరీక్షలు అయినాయి కదా, ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేయాలి అర్జెంటుగా. ఎందుకంటే అదే రాజశేఖర్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యిండు, డేటాబేస్ సర్వర్ ఇన్ఛార్జ్ అదే ప్రవీణ్, కంప్యూటర్ అదే ప్రవీణ్, అదే పేజీలో ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. చేయాలా వద్దా, డిమాండ్ చేద్దామా వద్దా? ఎందుకంటే వాళ్ళే అదే పద్ధతి కదా, అదే మెకానిజం, అదే యంత్రాంగం, అదే మనుషులు. సో ఒక దగ్గర దొరికింది, మిగతా దగ్గర దొరకదంటే అక్కడ బాగానే ఉందన్నట్టు ఎట్లా అవుతుంది? దురదృష్టవశాత్తు ఏంటంటే ఈరోజు ఉద్యోగాలు ఇవ్వాలనే వాళ్ళ మనసులో లేదు. ప్రధానంగా మీరు చూశారు, ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తారు, దాంట్లో లిటిగేషన్ ఉంటుంది, పిల్లలు కోర్టుకు పోతారు, దాని మీద స్టే వస్తుంది, ఒక ఇది 6 నెలలు అయిపోతుంది, 6 నెలల తర్వాత స్టే వెకేట్ అవుతుంది, ఎగ్జామ్ పెడతారు, ఎగ్జామ్ మీద మళ్ళీ ఇంకో లిటిగేషన్ వస్తుంది. ఇవన్నీ సక్రమంగా అయితే మళ్ళీ లీకు వాళ్ళే ఇస్తారు మళ్ళా, ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుంది, జీతాలు ఇవ్వాల్సి వస్తుంది కదా, జీతాలు డబ్బులు లేవు కదా. ఏప్రిల్ సెప్టెంబర్ అక్టోబర్ వరకు గవర్నమెంట్ నడిపించాలి. ఇప్పుడు పంచాయతీ కార్మికులకే జీతాలు ఇచ్చే దిక్కు లేదు. మీ అందరికీ 1 లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ చేస్తే జీతాలు ఇవ్వాలి కదా. అందుకొరకు ఏదో లిటిగేషన్ పెట్టి అక్టోబర్ నవంబర్ వరకు ఇది సాగనంపుతూనే ఉంటారు. అందుకొరకు ఈ యొక్క సమస్యకు ప్రధాన కారణం ఈ యొక్క గవర్నెన్స్. ఇక్కడ ప్రవీణ్ అనే వ్యక్తి అతను ఎవరు అన్న విషయాన్ని పోలీస్ అధికారులే ప్రకటించారు. రాజమండ్రికి సంబంధించిన ఒక చనిపోయిన పోలీస్ ఆఫీసర్ కొడుకు, కంపెన్సేషన్ గ్రౌండ్ మీద మెర్సీ రిక్రూట్మెంట్ లో అతనికి జాబ్ వచ్చింది. అతను కేసీఆర్ గారు కొత్త జోనల్ సిస్టమ్ వచ్చిన తర్వాత చీమ కూడా వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ ఎంటర్ కావడానికి వీల్లేదని కితాబిచ్చారు. ఏ ఉద్యోగ భర్తీల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడిందో ఆ కీలకమైన వ్యక్తిలోనే మీరు ఎవరినైతే చీమ చూడదన్నారో, చీమ కాదు మొత్తం విద్యార్థుల జీవితాలు నాశనం చేసే ఒక పెద్ద విలన్ చూడబడ్డారన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేకపోయింది. అతను బేసికల్ గా తెలంగాణలో ఎగ్జామ్ రాయడానికి వీలైన వ్యక్తి నెంబర్ 1, మెర్సీ రిక్రూట్మెంట్ మీద వచ్చిన వ్యక్తి నెంబర్ 2. మూడోది ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఆయన పనిచేస్తూ అదే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న ఎగ్జామ్ ని రాసే అర్హత ఆయనకు ఉండదు. నిన్న రాత్రి గౌరవనీయులు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు ఏమన్నారంటే వారు మా అనుమతి తీసుకున్నట్టుగానే ఉందన్నారు. నిజంగా కనుక వాళ్ళు అనుమతి తీసుకుంటే రాష్ట్రం వాడు క్రిమినల్ అయితే రాష్ట్రం వాడికి సహకరించిన వాళ్ళు కూడా పెద్ద క్రిమినల్స్ అవుతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తన అధికారాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేసిండో, ఎవరెవరిని ఏ రకంగా వాడుకున్నాడో అవేవి మనకు తెలియదు. ఆ అక్రమాలపైన కూడా విచారణ జరపాలని ఇవాళ మనం అడుగుతున్నాం. పేపర్ లీకేజీలు అయితే జరిగినాయి అనటానికి ఆయన రాసినటువంటి గ్రూప్ 1 ఆ ప్రిలిమినరీ ఎగ్జామినేషను ఆ పత్రమే అది ఒక సాక్ష్యంగా మనకి ఇప్పుడు కనబడుతుంది. ఇంత ఘోరంగా ఇంత అన్యాయంగా పరీక్షలు జరిగితే మనం అందరం కూడా న్యాయం కోసం గట్టిగా నిలబడవలసి ఉంటుంది. ఇవాళ ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రకమైన వ్యవహారాన్ని మేము ఆమోదించాం. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యానికి ఉన్న మౌలిక సూత్రం అధికారంలో కూర్చున్నోడు రూల్స్ ప్రకారం పనిచేయాలి, అది ప్రజాస్వామ్యం. ఆ మౌలిక ప్రజాస్వామ్య సూత్రాన్ని రోజు రోజు ప్రభుత్వానికి గుర్తు చేయాల్సి వస్తుంది. ఈ 8 ఏళ్ళుగా గుర్తు చేసినందుకు అరెస్ట్ అవుతుంటాం, కేసులు పెడుతుంటారు. అది ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న ఒక ప్రత్యేక పరిస్థితి. దురదృష్టం ఏంటంటే ఈ విషయాన్ని టీఎస్పీఎస్సీ అధికారులకు కూడా గుర్తు చేయవలసి వస్తున్నది. అంత దుర్మార్గంగా ఇవాళ ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితులు కొనసాగుతున్నాయి. నియమాలు ఏం చెప్తున్నాయి? తప్పు చేస్తే నువ్వు పక్కకు జరగాలి, అది రూలింగ్, అది దాంట్లో దాపరికం అవసరం లేదు. అవన్నీ కూడా ఇవాళ పక్కకు పోయినాయి. చాలా సీరియస్ విషయం ఇది. నువ్వు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నావు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నప్పుడు ఈ ప్రభుత్వము
చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన అంశం ఇది. ఇవాళ రాష్ట్రంలో ప్రయారిటీ అంశం ఏమన్నుంటే లిక్కర్ కేసులో కవిత ఎరకటం కాదు, పేపర్ లీకేజే ప్రయారిటీ అంశం అని చెప్పి నేను భావిస్తున్నా. మీరు దానికి ప్రాధాన్యతనివ్వాలి, దానికి ప్రాధాన్యతనిచ్చి ఇవి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. టీఎస్పీఎస్సీ నమ్మకంగా పనిచేస్తుందని విశ్వాసాన్ని కల్పించాలి. ఆ బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంది, వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఆ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించట్లేదు. అది మనం ఇవాళ గమనించాలి.